మంత్రాలయం మండలంలో రాంపురం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, సబ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు, సబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం రాంపురం గ్రామం పంప్ హౌస్ సమీపాన తనిఖీలు నిర్వహిస్తుండగా 288 టెట్రా 90 ml ఒరిజినల్ చాయిస్ ప్యాకెట్లు, 384 టెట్రా 180 ml ఒరిజినల్ చాయిస్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసి నలుగురిని రిమాండ్కు తరలించామని సబ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇంకా ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నా విక్రయిస్తున్నా సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కర్ణాటక మద్యము పైన తగు నిఘా ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉండగా మాకు కర్నూలు డిటిఎఫ్ సిబ్బంది వాళ్ళు కూడా తోడ్పాటు అందించడం జరిగింది. వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు రూట్ వాచ్ సందర్భంగా రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము మాట వేయడం జరిగింది. మంత్రాలయం మండలం రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒక ఆటోలో ఒక 4 వ్యక్తులు, వాళ్ళందరూ కూడా మా తుంగభద్రకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఒక 3 సంచుల్లో మద్యాన్ని తరలించుచుండగా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది. అక్రమ